శుభోదయం పిల్లలు ఈరోజు మనం రెండవ పాఠం దీపావళి నుండి మూడవ కృత్రిమం గురించి తెలుసుకుందాం క్రింద ఇచ్చిన పదాలలో గీత గీసిన అక్షరాన్ని సరిచేసి చదవండి రాయండి ఉదాహరణకి ఇక్కడ కీటకం అని ఉంది కాకి గుడి ఉంది దాన్ని మనం సరిచేసి రాయాలి కాకి గుడి దీర్ఘం వస్తే టా ఖక్షున్నా పెడితే కం కీటకం తర్వాత జితం అనుంది జాకి గుడి దీర్ఘంస్తే జీ తక్షున్నా పెడితే తమ్ జీతం తర్వాత రయి అని అనుంది రాక యా గుడిస్తే ఈ రాయి తర్వాత దీపం అనుంది దా గుడిస్తే దాకి గుడి దీర్ఘంస్తే దీ పాక్సున్న పెడితే పం దీపం తర్వాత బీరకాయ అని ఉంది బాకి గుడి దిరిగిస్తే బీ రా కాకి దీర్గమిస్తే కా బీరకాయ తర్వాత కిరీటం అని ఉంది దాన్ని మనం కాకి గుడి గుడిస్తేకి కాకి గుడిస్తేకి రాకి గుడి తెరిగిస్తే రీ టక్సున్నా పెడితే టమ్ కిరీటం అని రాయాలి తర్వాత పపాయి అని ఉంది దాన్ని మనం పాకి దీర్ఘమిస్తే పాకి దీర్ఘమిస్తే పా యాగుడిస్తేయి పాపాయి అని రాయాలి తర్వాత మమిడి అని ఉంది ఇక్కడ మా తప్పు ఉంది మాకు దీర్ఘమిస్తే మా మా గుడిస్తే మీ డాగుడిస్తే డి మామిడి తర్వాత టపకాయ అని ఉంది అంటే పా దగ్గర తప్పు ఉంది టా పా దీర్ఘమిస్తే పా కాకి దీర్ఘమిస్తే కా యా ట అని రాయాలి దీపావళి దీ దగ్గర ఇక్కడ తప్పు ఉంది దాకి గుడి తీరుస్తే ది పా దాకి గుడి దీర్ఘమిస్తే ది పాకు దీర్ఘమిస్తే పా వా లా గుడిస్తే లీ దీపావళి అని రాయాలి తర్వాత పలసిసా అనుంది సాగుడిస్తే సి తప్పు ఉంది ఇక్కడ పాగుతీర్ఘిస్తే పా లా సాగుడి సాగుడి దీర్ఘస్తే సిర్గం ఉస్తే పా లా సాగుడి తెరగస్తే సి సాగుతీర్గస్తే సా పాలసీసా అని రాయాలి పిల్లలు ఇప్పుడు ఇవన్నీ మీరు ఒకసారి చదివి రెండుసార్లు చదివి ఒకసారి మీ పుస్తకంలో రాసే రాయండి పిల్లలు ఈ పదాలన్నీ రెండుసార్లు మీరు చదువుతూ ఒక్కసారి రాసి పంపించండి ధన్యవాదములు